మనుషులు దూరమైనా వాళ్ల జ్ఞాపకాలని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. అందుకే సంధ్యకి ఇంట్లో చోటిచ్చాను. కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం కదా, పాత జ్ఞాపకాలని పాత విషయాల్ని ఇక్కడే వదిలేస్తే మంచిదని చెప్పాను. రా సంధ్య, ఇల్లంతా చూపిస్తాను. ఇది మన కిచెన్. పెళ్లికి ముందు నీతో తిట్లు తిన్నాను, ఇక నుండి నీ చేతి వంట తినబోతున్నాను. అది మీ మీద కోపం కాదండి, పెళ్ళంటే ఇష్టం లేక నేను అలా మాట్లాడేదాన్ని. నాకంతా తెలుసు సంధ్య, జస్ట్ సరదాగా అన్నానంతే. ఇప్పుడు నేను ఇంకో స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్ళబోతున్నాను, రా రా. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుందండి. ఎస్, నాకు సంధ్య కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం వెన్నెల రోజున ఇక్కడే కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఫ్యూచర్ గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా జీవితంలో మోస్ట్ వాల్యుబుల్ మూమెంట్స్ అంటే ఇదే. కానీ గతాన్ని గుర్తు చేసుకోవద్దు అని నాకు చెప్పి మీరేంటండి ఇలా బాధపడుతున్నారు? బాధ కాదు, జస్ట్ కొంచెం ఎమోషనల్ అయ్యాను. నిన్ను చూస్తుంటే నా సంధ్య మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తోంది. నువ్వు సంధ్య కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి. సంధ్యతో పంచుకోలేక మధ్యలోనే వదిలేసిన ఎన్నో ఊసులు, ఆశలు, మాటలు, ప్రేమలు అన్నీ నీతో పూర్తి చేస్తాను. సంధ్య ఆకాష్ అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పర్ఫెక్ట్ పేరని అందరూ అనుకునేట్టు చేద్దాం. నా పెళ్ళికి నువ్వు పాట ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మామా. రే, బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ, అంత హ్యాపీరా? నిజం చెప్పాలంటే ఈ పెళ్లి విషయంలో నేను చాలా లక్కీ. నాకు దూరమైన సంధ్య రూపం మార్చుకుని అదే పేరుతో తిరిగి నా కోసం వచ్చింది. నా జీవితంలో చీకటి తప్ప ఏమీ మిగల్లేదనుకున్న టైంలో కంటి వెలుగులా సంధ్య వచ్చిందిరా. సంధ్య రెడీ అవ్వగానే స్టార్ట్ అవుతాం, బైరా. ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ నీకు సెట్ అవ్వలేదు. అదేంటి అలా అంటున్నారు? ఈ శారీలో నేను చాలా బాగుంటానని అందరూ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరూ వేరు, నేను వేరు. ఆ
ఫస్ట్ టైం రెండింటికి పార్టీకి వెళ్తున్నాం. ఈసారి కట్టుకో, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నేను కట్టుకున్న శారీ అంటే నాకు చాలా ఇష్టమండి, ఇదే ఉంచుకుంటాను. అయినా నాకు ఆ కలర్ అంటే ఇష్టం ఉండదండి. సంధ్య, ఈ శారీ వాల్యూ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నా. ఇది నా సంధ్య శారీ. ఈ శారీ అంటే తనకు చాలా ఇష్టం. ఈ శారీ కొన్నప్పుడు ఫస్ట్ సంధ్య కూడా ఇలానే అంటే కట్టుకొని చూపించమన్నాను. అప్పటినుంచి ఈ శారీ తన ఫేవరెట్గా మారిపోయింది. నువ్వు కట్టుకున్న శారీ నీకు ఇష్టమైతే నా సంధ్య శారీ నువ్వు కట్టుకోవడం నాకింకా ఇష్టం. చాయిస్ నీదే సంధ్య. అది కాదండి, ఇప్పుడు శారీ మార్చాలంటే మ్యాచింగ్ గాజులు వేసుకోవాలి, బ్లౌజ్ సెట్ చేసుకోవాలి, అదంతా చాలా పెద్ద పని. ఇప్పటికే లేట్ అయినట్టుంది కదా. లైఫ్లో బెస్ట్ కావాలంటే లేట్ అవుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో నువ్వు మారాలి, మార్చుకోవాలి, తప్పదు. అంతేనా? ఓకే సంధ్య, నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయలేను. ఈసారి ఎంత ఇంపార్టెంటో ఇది నువ్వు కట్టుకుంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో చెప్పాను. అయినా సరే ఇంతగా ఆలోచిస్తున్నావంటే వద్దులే, నువ్వు కట్టుకున్న ఈ శారీలోనే రా. ఆగండి, మీ ఆనందమే నాకు ముఖ్యం. ఇటివ్వండి. థ్యాంక్ యూ సంధ్య. సరే మీరు వెళ్ళండి, నేను శారీ మార్చుకుని వస్తాను. శారీ మార్చుకోవడానికి నేను వెళ్ళడం ఎందుకు? నువ్వేం చేసినా నీ పక్కనే ఉండడానికి నాకు లైసెన్స్ వచ్చింది కదా. ఎంత లైసెన్స్ వచ్చినా నాకు మాత్రం సిగ్గుగానే ఉంటుందండి. ఆ సిగ్గు పోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు. శారీ కట్టుకునేటప్పుడు సంధ్యకు హెల్ప్ చేయడం నాకు అలవాటు. ఓహో అవునా? నాకు ఏ హెల్ప్ వద్దు, కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. అది కాదు సంధ్య. అరే వెళ్ళమంటున్నానా? అరే సంధ్య, సంధ్య వెళ్ళండి, వెళ్ళమంటున్నానా? అరే స్టార్ట్ అవుతున్నావురా, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏంటి నా మీద నమ్మకం లేదా? ఓకే దెన్, నేను చెప్పినట్టే పార్టీ మొత్తం అరేంజ్ చేస్తున్నావు కదా. ఏది మిస్ అయినా సరే ఇమ్మీడియట్గా తిరిగి వెళ్ళిపోతాం. రై, నేను ఇలానే మాట్లాడతాను రా, నా గురించి తెలుసు కదా. అందరికీ నచ్చినట్టు నేనుండను, నాకు నచ్చినట్టే అందరూ ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ అలా మారలేదు అంటే ఈ ప్రపంచంలో నేను ఎవ్వరిని లెక్క చేయను. ఆఖరికి సొంత భార్య అయినా సరే ఐ డోంట్ కేర్.